మాత్రమే చేస్తారు. పవన్ మాత్రం హైలైట్ అవుతుంది, ఫ్రంట్ పేజీలు బ్యానర్ ఐటమ్ అవుతుంది. అదే అంటుంది. అంటే ఇప్పుడు తెలుగుదేశంలో పట్టాభి స్థాయి కూడా ఇళ్ళకి లేదు, నాదెళ్ళ మనోహర్కి లేదా? నాదెళ్ళ మనోహర్ది ఎప్పుడన్నా నాలుగు కాలంలో వార్త చూసాము, లేకపోతే ఆవిడ యశస్వినిది ఒక ఐదు కాలంలో వార్త. అది అంటే అది ఒక స్ట్రాటజీ తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు అది కూడా ఎందుకు చేస్తాను తెలుగుదేశం అనుకోని మీడియా ఈ హైలైట్ అంటే జగన్ తిడతనాడు కాబట్టి. సోమవీర రాజు కూడా ఒక రోజు ఫ్రంట్ పేజ్ చేస్తారు, జగన్ తిడతే. అదే తెలుగుదేశం అన్నప్పుడు లోపల పేజీలో మూడు లైన్లు వేస్తారు. అది దాన్ని ఏమంటారు, సెలెక్టివ్ జర్నలిజం. కాబట్టి పాపం ప్రతిసారి ఈయనే స్పందించుకోవాల్సి వస్తుంది. ఈయనే మాట్లాడితే గాని వార్త రావట్లేదు, ఖండన. అంటే అక్కడ ఏంటి లోపం? ఈయన లీడర్లు తయారు చేయట్లేదా, లేదంటే ఉన్న లీడర్లు పైకి రానివ్వట్లేదు? వాళ్ళందరూ లీడర్లు కాదు ఇప్పుడు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు మాట్లాడుతున్నారు, కవర్ చేసేవాడు ఎవడు? ఎవరు పట్టించుకోవట్లేదు. బీజేపీలో మాట్లాడుతున్నారు, సోమవారరాజు ఒక్కడేనే. ఎంతమంది మాట్లాడుతున్నారు? అవును, ఎవరిస్తున్నారు కవరేజీ? ఇక్కడ ఒక ప్రొఫార్మా పెట్టుకున్నారు, సాక్షిలు అనుకోండి, జగన్ తో పాటుగా పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా హైలైట్ చేస్తారు. వైసీపీ వాళ్ళది, తెలుగుదేశం వాళ్ళది చంద్రబాబుదో లోకేష్దో మాత్రమే వేస్తారు. లేదా మిగతా నాయకులు ఎవరన్నా తెలుగుదేశం నాయకులు చంద్రబాబుని ఏదన్నా తిట్టినయో లేదంటే జగన్ని బాగా బూతు తిట్టినయో వరకే వేస్తారు. అంటే వాళ్ళకి అక్కడ కవరేజ్ ఇద్దరికే, ఇదే మెయిన్ చంద్రబాబు, రెండోది లోకేష్. అదే వీటిట్లలో తెలుగుదేశం అనుకోని మీడియాలో ఓన్లీ టీడీపీ లీడర్లే మాత్రమే కవర్ అవుతాయి, జగన్ తిడతంటే కవర్ అవుతాయి. అంతే తప్పించి ఈ మిగతా పార్టీలు ఎంకరేజ్ చేయడం ఉండదు. వాళ్ళైనా వీళ్ళైనా వేరే పార్టీలని వార్తలుగా చూడరు. మళ్ళీ మేము జర్నలిజం అనే చెప్తారు, వేరే పార్టీల వార్తలు నామమాత్రంగా ఉంటాయి. అది తమకి తమ ఏ పార్టీని భుజాన వేసుకుంటున్నారో ఆ భుజాన వేసుకుంటున్న పార్టీ ప్రత్యర్థిని తిడితే మాత్రమే అంతవరకే వేస్తారు కవరేజ్. అది ఇక్కడ ఉన్నటువంటి లోపం. దానివల్ల ఏంటి పాపం, ఇప్పుడు నాదెళ్ళ మనోహర్ అప్పటి నుంచినే ఉంటున్నాడు, బొలిసెడి సత్యనారాయణ ఎప్పటి నుంచినో ఉంటున్నాడు, శివశంకర్ ఎప్పటి నుంచినో ఉంటున్నాడు, తర్వాత ఆయన యశస్విని ఎప్పటి నుంచినో ఉంటుంది, తర్వాత సుందరపూజయ కుమార్ ఎప్పటి నుంచినో ఉంటున్నాడు. వీళ్ళందరూ ఎందుకు కవరేజ్ రావు అంటే పేపర్లు ఇవ్వకపోతేనే కదా, టీవీ ఛానల్ వేస్తానే పోయి వేయట్లేదు కదా. చివరికి బీజేపీ వాళ్ళును జనసేన వాళ్ళు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే వేయించుకోవచ్చు ప్రెస్ మీట్లు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పార్టీ కార్యాలయంలో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్లు అన్ని కంప్లీట్గా లైవ్ ఇస్తుంటారు వాళ్ళ యూట్యూబ్లోన. వీళ్ళు ఇదివరకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమైందో మరి ఎందుకు చేయట్లేదు తెలియదు. వాళ్ళ దాంట్లో లైవ్లు ఇచ్చుకోవాలి కదా, వెళ్ళాలా. అది దాని మూలంగా పాపం ప్రతిదీ పవన్.